Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆయన ఆత్మకూరు ఉప ఎన్నికకు ఎందుకు దూరంగా ఉన్నట్లు? దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం అనంతరం నెల్లూరు జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. బ్లాక్ బస్టర్ సినిమాలో ట్విస్టులను పోలిన విధంగా మేకపాటి బ్రదర్స్ మధ్య విభేదాలకు అనేక కారణాలు ఉన్నాయట. అన్న మేకపాటి రాజమోహన్తో విభేదించిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రమోహన్ రెడ్డి దూరంగా ఉండడం రాజకీయ వర్గాలలో చర్చ సాగుతోంది. ఓవైపు మేకపాటి విక్రమరెడ్డి గెలుపునకు పార్టీలోనూ అతిరథ మహారథులు ఆత్మకూరులో తిష్టవేసి ప్రచారం చేస్తూ ఉంటే స్వంత బాబాయి చంద్రశేఖర్ రెడ్డి కనిపించకపోవడంతో కుటుంబంలో నెలకొన్న విభేదాలు బహిర్గతమయ్యాయని స్వంత పార్టీలో టాక్. అన్న తనయుడు మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం అనంతరం మంత్రి పదవి కుటుంబంలో ఒకరికి దక్కుతుందని అందరూ ఊహించారు. అన్న మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆశీర్వాదంతో పాటు రాజకీయ అనుభవంతో తనకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ 100% పక్కా అని భావించారు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. కానీ అనుకున్న రీతిలో ఆయనకు అన్న కుటుంబం నుంచి పెద్దగా మద్దతు రాలేదు. సీఎం జగన్ను కలిసి మనసులో మాట చెప్పుకున్నా పట్టించుకోలేదు. చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యేగా గెలిచినా నాటి నుంచి వ్యవహార శైలిలో మార్పులు జోడు చేసుకున్నాయి. ఎమ్మెల్యేగా గెలిచినా కొన్నాళ్లకు రెండవ భార్య వ్యవహారం తెరపైకి వచ్చింది. అంతటితో ఆగకుండా ఆమెకు పార్టీలో కీలక పదవి ఇచ్చారంటూ చంద్రశేఖర్ రెడ్డి, రెండో భార్య పెత్తనం నియోజకవర్గంలో ఎక్కువైందని, అంతటితో ఆగకుండా ఆమెకు పార్టీలో కీలక పదవి ఇచ్చారంటూ చంద్రశేఖర్ రెడ్డి, రెండవ భార్య పెత్తనం నియోజకవర్గంలో ఎక్కువైందని, ఎమ్మెల్యే మాత్రం హైదరాబాద్కు పరిమితమయ్యారనే టాక్ నడిచింది. చంద్రశేఖర్ రెడ్డి నిర్వాకంతో మేకపాటి రాజమోహన్ రెడ్డి అనుచర వర్గమైన ఎంపీపీ సుబ్బారెడ్డి మరో వర్గాన్ని ఏర్పాటు చేసి ఉదయగిరిలో కీలక నేతగా ఎదుగుతున్నాడట. దీంతో చంద్రమోహన్ రెడ్డి పార్టీపై కుటుంబీకులపై మరింత గుర్రు పెట్టుకున్నాడని టాక్. గౌతమ్ రెడ్డి మరణం అనంతరం మేకపాటి రాజమోహన్ రెడ్డి 200 ఎకరాల భూమిని ప్రభుత్వపరం చేసి అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో తన ప్రమేయం లేకుండా 100 ఎకరాల భూమిని ఎలా ఇచ్చేస్తారన్న వాదోపవాదాలు అన్నదమ్ముల మధ్య నడిచాయట. దీంతో కుటుంబ సభ్యులు కూడా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైఖరి పట్ల గుర్రుగా ఉన్నారట. మేకపాటి కుటుంబం కూడా ఆయనను ఆత్మకూరు ఎన్నికల ప్రచారానికి ఆహ్వానించలేదని సమాచారం. అలాగే వైసీపీ అధినేత జగన్ కూడా ఆయనను పెద్దగా పట్టించుకోలేదని చెబుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికలలో చంద్రశేఖర్ రెడ్డికి సీటు రాదనే వాదన వినిపిస్తూ ఉంటే తనకే టికెట్ వస్తుందని ధీమాగా ఉన్నారట చంద్రశేఖర్ రెడ్డి. మరి మేకపాటి ఫ్యామిలీలో నిజంగానే విభేదాలున్నాయా లేక ఇదంతా ఊహాగానాలేనా అనేది క్లారిటీ రావాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.